మీకు తెలియకుండానే మీ డబ్బులు మాయమవుతున్నాయా? తస్మాత్ జాగ్రత్త. భూమి రిజిస్ట్రేషన్ చేసిన కొన్ని రోజుల్లోనే మీ డబ్బులు మాయమయ్యాయా? అయితే అది కేటగాల పనే. ఒక్క ఫింగర్ ప్రింట్, ఆధార్ నెంబర్, బ్యాంకు పేరు ఉంటే చాలు, మీకు తెలియకుండానే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు మాయమవుతాయి. ద్వారా డబ్బు విత్డ్రా చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. చాలా చోట్ల ఆధార్ ద్వారా ఆన్లైన్ అమౌంట్ విత్డ్రా చేసే విధానం అమల్లో ఉంది. కొన్ని ఊర్లలో సీనియర్ సిటిజన్స్ చాలా మంది ఈ విధానం ద్వారానే నగదు విత్డ్రా చేస్తున్నారు. ఈ విధానాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఓ కొత్త వ్యూహానికి తెరతీశారు. ఆధార్ నంబర్ని కేంద్రంగా చేసుకుని నకిలీ ఫింగర్ ప్రింట్ సృష్టించి బ్యాంకుల నుండి డబ్బు విత్డ్రా చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను తెలంగాణ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వెనక ఇంకా పెద్ద ముఠ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న సేల్ డేట్ పత్రాల్లోని ఫింగర్ ప్రింట్స్ ఆధార్ నెంబర్ను దొంగిలించి వాటి ద్వారా ఆన్లైన్ నగదు విత్డ్రా చేస్తున్నారు. అయితే ఈ ముఠా సభ్యులకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న కొంతమంది సిబ్బంది కూడా సహకరించినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రస్తుతం వారి పాత్రపైన కూడా సిఐడి పోలీసులు ఆరా తీస్తున్నారు. సేల్ డేట్ నుండి ఫింగర్ ప్రింట్స్ ను కట్ చేసుకుని ఆ ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఆర్టిఫిషియల్ గా తయారయ్యే వేలు ముద్రలను సిద్ధం చేస్తున్నారు. సిలికాన్ తో తయారు చేస్తూ ఫింగర్ ప్రింట్స్ వాడుతూ దాని ద్వారా ఆధార్ నెంబర్ జత చేసి నగదు దోచేస్తున్నారు. హైదరాబాద్లో ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఖాతా నుండి ఈ తరహాలోనే నిందితులు మూడు తఫాల్లో డబ్బులను తీసేసుకున్నారు. అనుమానం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. తనకు తెలియకుండానే తన ఖాతా నుండి 24,000 రూపాయలు తీసుకున్నట్లు మెసేజ్ వచ్చింది. ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అధికారులకు అసలు నిజం తెలిసింది. ఫింగర్ ప్రింట్ ద్వారానే డబ్బులు విత్డ్రా అయినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. అయితే తాను ఎక్కడ ఫింగర్ ప్రింట్ ద్వారా డబ్బులు తీసుకోలేదని బాధితుడు చెప్పడంతో డబ్బులు విత్డ్రా చేసిన లొకేషన్ నుండి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. నిందితులు తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా డబ్బులు విత్డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే రీసెంట్ గా తాను ఒక భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు బాధితుడు పోలీసులకు తెలిపాడు. రిజిస్ట్రేషన్ సేల్ రీడ్ లో వేలుముద్రలు ఇచ్చినట్టు పోలీసులకు తెలపడంతో వాస్తవం బయటపడింది. ఇలా ఫింగర్ ప్రింట్స్ ని తయారు చేసిన ఇద్దరు వ్యక్తులను తెలంగాణ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ కు చెందిన రంజిత్ అనే వ్యక్తితో పాటు బెంగళూరుకు చెందిన అలం అనే వ్యక్తిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా ముఠా సభ్యులను పోలీసులు గాలిస్తున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కార్యాలయ సిబ్బంది పైన పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భద్రంగా ఉండాల్సిన సేల్ డేట్ పత్రాలను నిందితులకు కట్టబెట్టిన వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు.